విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం రాజుల తాళ్ళవలసలో తెలుగుదేశం నేత శ్రీభరత్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సూపర్ 6 పదకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకి ఓటేయాలని ప్రజలను కోరారు. గత 5 ఏళ్ల పాలనలో నిరంకుశ పాలనను చవిచూస్తామని, ఆ పాలనకు స్వస్తి పలకాలంటే ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. 2019లో పోటీ చేసి దగ్గరికి వచ్చి ఓటుకున్నాం. అయితే ఈసారి లాస్ట్ టైం లాగా సోలోగా కాకుండా అలయన్స్ పార్ట్నర్స్ జనసేన పార్టీ గారు పవన్ కళ్యాణ్ గారితో మొన్ననే ఇండియాతో కూడా కలవడం జరిగింది. అందుకే 2 విడతల లిస్ట్ కూడా కొంచెం డిలే అవడం మీ అందరం కూడా ఎదురు చూస్తున్నాం. మా దగ్గర కూడా చాలా నియోజకవర్గాలు అనౌన్స్ చేయాల్సిన కొత్త గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకోవడం అనేది ఎప్పుడు అలా చూసుకుంటాం. 5 సంవత్సరాల దాకా కాదు, 2-3 సంవత్సరాలకే చాలా నెగిటివిటీ వచ్చేసింది. ఇంకా 5 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా జనాలు ఎంత విసిగెత్తిపోయి ప్రత్యేకంగా విశాఖ ప్రాంతంలో భయభ్రాంతులకు కూడా గురయ్యాయి. ఇలాంటి ఒక పాలన మాకు వద్దు అనేది మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా పట్టభద్రులందరూ చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు విశాఖపట్నంలో మంచి మెజారిటీతో గెలుస్తామనుకుంటే 3 పట్టభద్రుల ఎలక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంలో జరిగింది. రాయలసీమలో ఈస్ట్ వెస్ట్ రాయలసీమ కూడా గెలవడం జరిగింది. సో పట్టభద్రులు మేధావుల ఆలోచన ఎట్లా ఉన్నది స్పష్టంగా ఇప్పుడు సమాజంలో కూడా అదే